ప్రపంచ ఓజోన్ దినోత్సవం. ఈ రోజుల్లో మనం తీసుకునే ప్రతి నిర్ణయము ఓజోన్ పొరను దెబ్బతీస్తుంది. భూతాపం పెరిగినా, వానలు కురవకపోయినా, అడవులు తగ్గిపోయినా, కాలుష్యం ఎక్కువైనా, ఇలాంటి అనర్థాలన్నీ ఓజోన్ పొరను దెబ్బతీసేవే. పాలపై మీగడల ఈ ఓజోన్ అనే వాయువు భూమి చుట్టూ ఓ పొరలా అల్లుకొని ఉంది. ఇది భూమి నుంచి స్ట్రాటో ఆవరణలో 15 నుంచి 50 కిలోమీటర్ల మందంతో విస్తరించి ఉంది. సూర్యుడి నుంచి వచ్చే అతి నీలలోహిత కిరణాలు డైరెక్టుగా భూమిపై పడనివ్వకుండా ఓజోన్ పొర అడ్డుకుంటోంది. ఫలితంగా బగబగ మండే కిరణాలు మనపై పడకుండా ఉంటున్నాయి. ఆ పొరే గనక లేకపోతే ఆ కిరణాలు డైరెక్టుగా భూమిపై పడి మొత్తం ప్రాణికోటి చనిపోయేది. సమస్య ఏమిటంటే, పెరుగుతున్న భూతాపం వల్ల నానాటికి ఓజోన్ వాయువు తగ్గిపోతుంది. 1980లో మొట్టమొదటిసారి ఓజోన్ పొరకు కన్నం పడిన విషయాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. అందువల్ల భూమిపై డైరెక్టుగా సూర్యకిరణాలు పడిపోతున్న విషయం బయటపడింది. ఇలాగే పొర విచ్ఛిన్నం అవుతూ పోతే కోట్ల మంది ప్రజలు, జంతువులు, పక్షులు, చెట్లు అన్నిటిపైన వ్యతిరేక ప్రభావం పడుతుంది. చర్మంపై తీవ్రమైన సూర్యకిరణాలు పడి క్యాన్సర్ వంటి రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాదు, పిల్లలు పుట్టే అవకాశాలు కూడా తగ్గిపోతాయి. ఏంటో, దాన్ని ఎలా రక్షించుకోవాలో తెలుసుకోవడం కోసం ఏటా సెప్టెంబర్ 16న అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినం జరుపుతున్నారు. ఓజోన్ పొరను దెబ్బతీస్తున్న స్ప్రేలు, పొలాల్లో చల్లుతున్న ఎరువులు, క్రిమి సంహారాలు, ఫ్రిడ్జ్లు, కార్లపై వేస్తున్న కలర్లు, క్లోరోఫ్లోరోకార్బన్ వంటి వాటి వాడకాన్ని ఆపేయాలని 1987లోనే నిర్ణయం తీసుకున్నా ఇప్పటికీ అది అమలవ్వట్లేదు. ఫలితంగా ఓజోన్ పొర దెబ్బతింటూనే ఉంది. క్లోరోఫ్లోరోకార్బన్ల వాడకాన్ని నిషేధించాలి. నిషేధం పక్కాగా అమలయ్యేలా చేయాలి. భూతాపాన్ని తగ్గించేందుకు వీలయ్యే అన్ని చర్యలు చేపట్టాలి. మొక్కలు, చెట్లు పెంచాలి. అడవుల నరికివేతను అడ్డుకోవాలి. పర్యావరణాన్ని రక్షించే చర్యలు తీసుకోవాలి. చెట్లు నరికే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం బలమైన చట్టాలు తేవాలి. అపార్ట్మెంట్లు, షాపింగ్ మాల్లు నిర్మించేటప్పుడే 33% మొక్కలు, చెట్లు పెంచేందుకు ప్లేస్ ఉండేలా నిబంధనలు తేవాలి. సాంప్రదాయ ఇంధన వనరుల స్థానంలో సోలార్ విద్యుత్ వాడకాన్ని పెంచడం ద్వారా భూతాపాన్ని తగ్గిస్తూ ఓజోన్ పొరను కాపాడేందుకు వీలవుతుంది. థీమ్ ఆఫ్ 2022, గ్లోబల్ కోఆపరేషన్ టు ప్రొటెక్ట్ లైఫ్ ఆన్ ఎర్త్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.